ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. వేల కిలోమీటర్లు ప్రయాణానికి సిద్ధపడ్డ భారతదేశ యాత్రికుడు మన తెలుగువాడు అరవింద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో భారతదేశ యాత్రికుడు దర్శనమిచ్చాడు. తాను అన్ని ప్రాంతాలను దర్శిస్తూ ఇప్పటికే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లుగా చెబుతున్నాడు. తనతో పాటు తన డిజిట్ అనే డాగ్తో వేల కిలోమీటర్లు ప్రయాణం కొనసాగించడం కొసమెరుపు. ఆ వివరాలు ఏంటో ఈ యూట్యూబర్ మాటల్లోనే విందాం. రిపోర్టింగ్ ఎస్ఆర్ 7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. మీ పేరండి? సో అరవింద్ నా పేరు. నేను వచ్చేసి నా ప్రాపర్ వచ్చేసి ఇల్లంద్ అనమాట. సో నేనైతే ఒక ట్రావెలర్ని. యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ అయిపోయింది. సో నేను ట్రావెల్ చేయడం హాఫ్ ఆఫ్ ద ఇండియా అయితే తిరిగిన. సో అదేంటంటే ఫర్ ద ఫస్ట్ నేనే అనమాట మన తెలుగు రాష్ట్రాల్లో ఒక స్పిటి వ్యాలీ అని ఉంటుంది. సో అక్కడ మనకి హయ్యెస్ట్ వ్యాలీస్ అయితే ఉంటాయన్నమాట. సో అలాంటి లొకేషన్స్ కానీ నేను ఒక్కడనే స్కూటీ మీద వెళ్ళిన, అది ఈజీగా మనకి ఒక 5000 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత నేను నిటి వ్యాలీ వెళ్ళిన. స్పిటి అంటే మనకి -30 డిగ్రీస్ టెంపరేచర్ అనమాట. సో అక్కడ మనం సర్వే కావాలంటే చాలా కష్టం. సో అలాంటి లొకేషన్స్ కూడా నేను వెళ్ళిన. అండ్ దాని తర్వాత ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కొన్ని కొన్ని ప్లేసెస్ మిగిలిపోయినాయి. సో అవన్నీ కవర్ చేస్తున్నా. అట్లనే నేను ఒక డాగ్ లవర్ అనమాట. సో నాతో ఉంది డిజిట్ అనమాట దీని పేరు. సో దీన్ని కూడా నేను వదలలేక సో దాని గురించి సపరేట్గా ఒక స్టాండ్ చేయించి సో ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే చూద్దామని అయితే బయలుదేరినాం. సో ఆల్రెడీ టూ డేస్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్గా. సో అవన్నీ బ్లాగ్స్ అన్ని రేపు వస్తాయన్నమాట. మీరు ఇంకేం చెప్పాలన్నా? మీరు ఎక్కడి చూస్తున్నారు ప్రజెంట్? అయితే ప్రజెంట్ నేను ఇప్పుడు వచ్చేది మన ఈటూరు నాగారం నుంచి ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నా భద్రాచలం. సో భద్రాచలంలో ఇవాళ నైట్ స్టే అనమాట మాది. దాని తర్వాత అక్కడ నుంచి కిన్నెర్స్ అని అవన్నీ చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాం రిటర్న్. ఎక్కడెక్కడ తిరిగారు తెలుగు రాష్ట్రాల్లో? ఇప్పుడు వరకా మేము తెలుగు రాష్ట్రాల్లో అంటే కుక్కనేనా, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వరంగల్, లక్నవరం, మళ్ళీ ఇప్పుడు వాజేడు, దాని తర్వాత కొంగాల వాటర్ ఫాల్స్, ముత్యాలధార. సో ఇవాళ ముత్యాలధార వాటర్ ఫాల్స్కి వెళ్తే ఎంత కష్టమైందో అలాంటిది నేను నా లైఫ్లో చేయలేదు, అంత కష్టమైంది. సో వీడియో చూస్తే మాత్రం అర్థం కాదు. ఇప్పుడు కొన్ని వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము కేరళ అనుకుంటున్నాం. సో కేరళ అయితే దీన్ని తీసుకుపోవాలనుకుంటున్నాం, ఎందుకంటే కేరళ అనేది నేచర్ కదా. సో బాగుంటుంది చూడొచ్చు అని. లేదంటే అది చెప్తున్నట్టు. విజిట్ డౌన్ డౌన్ లెఫ్ట్ విజిట్ డౌన్ గెట్ డౌన్. విజిట్ కమ్ పైకి. అరే రా, ఎలా చేయించారు ఇది? ఎట్లా మొత్తం ఇది ఐరన్ రాడ్స్ మన ఇది మన జింక్ పైప్ అన్నమాట. సో పైప్ ఇంకా దీంతో మనుషులు ఎక్కరు, ఓన్లీ డాగే. డాగే అందరే డాగ్స్ అంటే కొంచెం దూరం పెడతారు. సో డాగ్స్ కూడా కొంచెం హ్యూమానిటీ మీద చూపించండి వాటి మీద కూడా, ఎందుకంటే అవి కూడా మన ఫ్యామిలీ లాగానే. సో మనం ఎట్లా బిహేవ్ చేస్తానో దాన్ని బట్టి అవి మనతోనే అంత బిహేవ్ చేస్తాయి. సో అట్లనే నా డాగ్నే నా డిజిట్ని అయితే నేను ఎక్కడ కూడా వదలలేక నేను దాన్ని వేసుకొని నేను తిరుగుతున్నాను. సో ఎవరు కూడా కూర్చోలేరు వెనక. సో ఓన్లీ సపరేట్గా దాని గురించే చేయించిన అంత ఇంపార్టెంట్ ఇస్తా. సో అది కూడా నాతో అంతే ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అన్న వాళ్ళు చూసారు ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీ కూడా అయితే ఉంటుందో. సో అందరు కూడా అట్లనే చూసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో నాకు ఇంటర్వ్యూకి ఛాన్స్ ఇచ్చిన ఎస్ఆర్ 7 టీవీకి థ్యాంక్ యూ చెప్తున్నా.